డిపాజిట్లు గల్లంతు ఆ రెండు పార్టీల పరువు పోయే. కొందరు వ్యక్తులు అత్యుత్సాహంతో ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు, వారికి కూడా గెలుస్తామనే నమ్మకం ఉండదు. డిపాజిట్ డబ్బులు పోతే పోయాయి అనుకుని కాస్త పాపులర్ కావడానికి లేదా తాము నమ్మే ఏదో ఒక పాయింట్ను ప్రజల దృష్టికి తీసుకువెళ్లడానికి ఎన్నికలను ఒక మార్గంగా ఎంచుకుంటారు. కానీ పార్టీల పరిస్థితి అలా కాదు, వారు గెలవడం కోసమే పోటీ చేస్తారు, గెలుపు కోసం ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు గెలవకపోతే మానే, కనీసం పొరువైనా దక్కించుకోవాలి కదా, కనీసం డిపాజిట్లు దక్కించుకోవాలి కదా. పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో కనీసం ఒక్కరికి కూడా డిపాజిట్లు దక్కకపోతే ఆ పార్టీ గురించి ఏమని అనుకోవాలి? వారి ఓవరాక్షన్ కు జాలిపడడం తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఈ తెలంగాణ ఎన్నికల్లో రెండు రాజకీయ పార్టీలు అలాంటి ఘోరమైన అనుభవాన్ని చవిచూశాయి. ఆ రెండు పార్టీలే సిపిఎం, జనసేన. ఎన్నికలకు ముందు సిపిఎం రకరకాల గెంతులు వేసింది. మునుగోడులో బీఆర్ఎస్ కు సహకరించారు కనుక బీఆర్ఎస్ తమకు ఈ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని తొలుత చాలా కాలం నిరీక్షించారు. వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. తర్వాత వెంటనే ప్లేటు ఫిరాయించేసి కేంద్రంలోని ఇండియా కూటమిలో తాము భాగం కనుక కాంగ్రెస్ తో కలిసి వెళ్తామంటూ వారి పొత్తుల కోసం ప్రయత్నించారు. రెండు మూడు సీట్ల కేటాయింపు దగ్గర చాలా వరకు ప్రతిష్టంభన నడిచింది. సిపిఐతో మాట్లాడి ఒక్క సీటు మాత్రం కేటాయించడానికి ఒప్పించిన కాంగ్రెస్ సిపిఎం కు కూడా అదే ఆఫర్ పెడితే తిరస్కరించారు. తాము సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించి ఏకంగా 19 స్థానాల్లో అభ్యర్థులను మోహరించారు. సిపిఎం సీనియర్ నాయకుడు తమ్మినేని వీరభద్రం కూడా పాలేరు నుంచి బరిలో దిగారు. తీరా చూస్తే మొత్తం 19 స్థానాల్లోనూ సిపిఎం డిపాజిట్లు కోల్పోయింది. పార్టీ పరువు మొత్తం మంటగలిసిపోయింది. తమ్మినేని వీరభద్రానికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఇంతకు మించిన దారుణమైన స్థితి జనసేన పార్టీది. ఆ పార్టీ తొలుత తాము 31 స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తామంటూ బీరాలు పలికింది. బీజేపీ నేతలు వచ్చి మంత్రణాలు సాగించిన తర్వాత వారితో పొత్తు పెట్టుకుని 15 స్థానాలు డిమాండ్ చేసి చివరకు 8 స్థానాలు పుచ్చుకుని బరిలోకి దిగింది. కోకట్పల్లి వంటి సెటిలలో అధికంగా ఉండే కీలక స్థానాన్ని కూడా దక్కించుకుంది. చాలా స్థానాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం కూడా చేశారు. ఒక హెలికాప్టర్ మాట్లాడుకుని సుడిగాలి పర్యటనలతో ఆయన ప్రచారం చేశారు. కానీ అత్యంత దారుణంగా ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ డిపాజిట్ సాధించలేదు. కోకట్పల్లిలో మాత్రం చివరి నిమిషంలో బీజేపీ టికెట్ దక్కకపోవడం వల్ల తమ పార్టీలోకి వచ్చిన ప్రేమ్ కుమార్ కు టికెట్ ఇచ్చారు. అక్కడ పవన్ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారం చేశారు. ఇంత చేస్తే ఆయనకు 39,830 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ దక్కలేదు. పవన్ ఆ స్థాయిలో ప్రచారం చేసిన మిగిలిన 7 స్థానాల్లో కలిపి 18,184 ఓట్లు మాత్రమే వచ్చాయి. 5 చోట్ల కేవలం 2,000 ఓట్లకు అటు ఇటుగా వచ్చాయి. ఇంత ఘోరమైన ఓట్లు సాధించడం ద్వారా అందరి డిపాజిట్లు గల్లంతు చేసుకోవడానికి ఈ రెండు పార్టీలు పోటీ చేయకపోతే మాత్రం ఏమైంది అనే మాట ప్రజల్లో వినిపిస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో 16% ఓట్లు రావాలి. ఈ రెండు పార్టీలకు చెందిన 27 మంది అభ్యర్థుల్లో ఎవరికి ఆ మాత్రం ఓట్లు రాలేదు. కాంగ్రెస్ ను ధిక్కరించి చేసిన తమ్మినేని వీరభద్రం సాహసానికి, బీజేపీతో పవన్ కళ్యాణ్ లాలూచి రాజకీయానికి ప్రజలు బాగానే బుద్ధి చెప్పారని విశ్లేషకులు అంటున్నారు.